హైదరాబాద్లో ఈ మధ్య టీవీ నైన్ ప్రచార హోర్డింగ్స్ చాలా భారీగా కనిపిస్తున్నాయి మా టీవీ ఛానల్ నెంబర్ వన్ అని చెప్పి సాధారణంగా ఇట్లాంటి ప్రచారం ఉంటుంది కానీ వేరే ఛానల్ నెంబర్ వన్ కాదు అని చెప్పి చెప్పటం ఈ ఏడ్ల ప్రత్యేకత దీనికి కారణం ఉందండి ఎన్టీవీ వారు ఈ మధ్య కాలంలో మేము నెంబర్ వన్ అని చెప్పి హైదరాబాద్ అంతా కూడా ఫ్లెక్సీలు పెట్టారు ఎయిర్పోర్ట్ దగ్గర నుంచి మొదలుకొని ఎందుకు పెట్టారు అంటే గత ఏడాదిగా చాలా సార్లు ఈ బార్క్ రేటింగుల్లో ఎన్టీవీ నంబర్ వన్ అని చెప్పి వచ్చింది బార్క్ అంటే బ్రాడ్కాస్ట్ ఆడియన్స్ రీసెర్చ్ కౌన్సిల్ ఇది టీవీ ఛానల్ అందరూ కూడా కలిపి పెట్టుకున్నటువంటి ఒక అసోసియేషన్ లాంటిది బాంబేలో ఉంటుంది సో అది వచ్చినప్పుడు మేమే నెంబర్ వన్ అని చెప్పి ఈ పోయిన ఏడాది డబ్బులిచ్చి మరీ మరి ఎన్టీవీ వారు ఇండియా టుడేలో కూడా రాయించుకున్నారు అయితే కొన్ని వారాలు మాత్రమే నంబర్ వన్ అని వస్తే దాన్ని వక్రీకరించి మొత్తంగా మేమే నంబర్ వన్ అని చెప్పి ఈ ఎన్టీవీ ప్రచారం చేసుకుంటోంది అని చెప్పి టీవీ నైన్ కోపం వచ్చింది అందుకే ఈ ప్రచార యుద్ధం మోసంతో నంబర్ వన్ కాలేరు అని చెప్పి ఈ యాడ్లో మరి టీవీ నైన్ వారు గొడవ చేస్తున్నారు అసలు ఈ బార్క్ రేటింగ్ల మీదండి చాలామందికి నమ్మకం లేదు వీటిని మ్యానిపులేట్ చేయడం చాలా సులువు పెద్ద పని కాదు అనేటువంటి అభిప్రాయం చాలా బలంగా ఉంది ఆ మీడియా సర్కిల్స్లో గమతే ఏంటంటే ఇక్కడ టీవీ నైన్ ఎన్టీవీ ఈ రెండూ కూడా ఈ రకంగా నంబర్ వన్ స్థానం కోసం ఈ రేటింగ్ని మ్యానిపులేట్ చేశాయని చెప్పి మరి ఈ ఆరోపణల్ని గతంలో కూడా ఎదు ఎదుర్కొన్నాయండి రెండు ఛానల్స్ ఇంకో విశేషం ఏంటంటే ఈ రెండు ఛానల్స్ మన జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వానికి అనుకూలు వారి చేతుల మీదుగా నడుస్తున్నాయి అనే విషయం కూడా తెలుసు చాలామందికి అయినా నెంబర్ వన్ స్థానానికి వచ్చేసరికి మాత్రం రెండు ఛానళ్ళ మేనేజ్మెంట్ల మధ్య గొడవలు జరుగుతున్నాయి ఇద్దరు కొట్టుకుంటున్నారు అయితే యాక్చువల్గా ఇప్పుడు వచ్చేటువంటి ఈ టీవీ ఛానళ్ల రేటింగ్లకి అర్థం పర్థం లేదండి ఎందుకంటే ప్రస్తుతం ఏపీలో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఏబిఎన్ టీవీ ఫైవ్ లాంటి కొన్ని ఛానళ్ళని చూపకుండా ఈ ఎంఎస్ వాళ్ళని కట్టడి చేస్తుంది ఆ విషయం అందరికీ తెలుసు ఏపీలో దానివల్ల జనం వాలంటరీగా నిజంగా వాస్తవంగా ఏ ఛానల్ చూస్తున్నారో తెలియదు రెండో విషయం ఏంటంటే ఈ మొబైల్ ఫోన్లు వచ్చిన తర్వాత మొబైల్ ఫోన్లో న్యూస్ కన్జంషను ఎక్కువైపోయింది ఎస్పెషల్లీ యూత్ అందువల్ల శాటిలైట్ టీవీని పెద్దగా చూడటం లేదు జనం అనే అభిప్రాయం కూడా చాలా బలంగా ఉంది అందులో చాలా వాస్తవం కూడా ఉంది ఇక మూడు రెండు తెలుగు రాష్ట్రాలు ఏర్పడినాయి రెండు వేల పద్నాలుగులో ఏర్పడిన తర్వాత కూడా ఈ బార్క్ వాళ్ళు రెండింటికి కలిపే రేటింగ్లు ఇస్తున్నారండి వాళ్ళు ఎట్లా ఇస్తారంటే హైదరాబాద్ సిటీ అర్బన్ రూరల్ అనేది ప్రధాన విభాగాలు ఇందులో కానీ నిజానికి హైదరాబాద్ సిటీ లైన్ షేర్ ఉంటుంది ఈ రేటింగ్లో కానీ ఈ సిటీ ఏ విధంగా కూడా ఆంధ్ర ప్రజల అభిప్రాయాలని ఇష్టాయిష్టాలని ప్రతిబింబించలేదు సహజంగానే అట్లాగే అర్బన్ రూరల్ అనేవి కూడా ఈ తెలంగాణ ఆంధ్ర రెండింటికి కలిపి ఈ రేటింగ్ని ఇవ్వడం అనేది వాస్తవానికి కరెక్ట్ కాదు దీనివల్ల ఏమవుతుందంటే ఏ రాష్ట్రంలో అంటే తెలంగాణలో ఆంధ్రలో ఏ రాష్ట్రంలో ఏటీవీకి అక్కడ స్థానికంగా ప్రజల నుంచి ఆదరణ ఉందో మనకు తెలియదు న్యూస్ పేపర్కి సంబంధించి అయితే ఈ విషయంలో కొంచెం క్లారిటీ ఉందండి ఎందుకంటే న్యూస్ పేపర్లు ఆంధ్ర ఎడిషన్లు తెలంగాణ ఎడిషన్లు వేరువేరుగా ఉన్నాయి కాబట్టి ఏ పేపర్కి ఏ రాష్ట్రంలో ఏ ప్రాంతంలో ఎక్కువ ఆదరణ ఉందని చెప్పి అనేది మనకి ట్రాన్స్పరెంట్గా తెలిసిపోతుంది ఉదాహరణకి ఈటీవీ తీసుకోండి ఈటీవీకి ఆంధ్రప్రదేశ్ తెలంగాణ ఈ రెండు న్యూస్ ఛానళ్ళు కూడా వేర్వేరుగా ఉన్నాయి అట్లనే వి సిక్స్ అనేటువంటి ఒక ఛానల్ ఉంది తెలంగాణలో అది ప్రధానంగా తెలంగాణ ఛానల్లో మిగతా ఛానళ్ళకు సంబంధించి ఇట్లా ఇప్పుడు వీళ్ళు బార్కోళ్ళు ఇస్తున్నటువంటివి కలగా పొలగపు రేటింగ్లు అన్నీ కల్పిస్తున్నారు కాబట్టి అవి వాస్తవ పరిస్థితుల్ని ప్రతిబింబించవు అందుకే ఎవరు నెంబర్ వన్ అనేది ఈ ఛానల్కి సంబంధించినంత వరకు అడ్వర్టైజర్లను ఆకర్షించడానికే కానీ ఈ ప్రజలకి వీక్షకులకి సంబంధించినటువంటి అంశం కాదు కాబట్టి బార్కు రేటింగ్ల పేరుతోటి ఈ టీవీ ఛానల్ చేసే హడావుడిని మామూలు ప్రజలు పట్టించుకోవాల్సినటువంటి అవసరం లేదు